సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. త్రిబులర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. పానిండియా రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. సెప్టెంబర్ 27న దేవరా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా కథ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవరా సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్ఫిడెన్స్ గా చెప్పారు. దేవరా విషయంలో ఫస్ట్ నుండి చాలా నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్. త్రిబులర్ సినిమా తరువాత స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ టైం కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తరువాతే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చారు. పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో దేవరా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నుండి రాబోయే నెక్స్ట్ సెన్సేషన్ గా ఈ సినిమాను గట్టిగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా జాహ్నవి కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండటం, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటం కూడా దేవరా సినిమాకు భారీగా కలిసొచ్చే అంశాలంటున్నారు. దేవరా సినిమాలో జగపతి బాబు ఒక స్పెషల్ రోల్ చేయనున్నారు. జగపతి బాబు దేవరా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. జగపతి బాబుకు ఎన్టీఆర్ కు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్ లో పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉండబోతున్నాయట. దేవరా సినిమా పక్కా ప్లాన్ తో బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్ కూడా దేవరా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. దేవరా సినిమా నుండి రిలీజ్ అయిన చుట్టా మల్లే సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లో టాప్ 3 ప్లేస్ లో చోటు దక్కించుకుంది ఈ సాంగ్. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత ఉండబోతుందని అంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.